हाय अंडी सुनीता चैनल की स्वागत स्पेशल रेसीपी एग्स चूस कदमी मुझे उड़कपेक वीटी स्पाइसी स्पाइसी फ्राई चेसुकुंदामु वेयिंचुकुंदामंडि गुड्डुनि एंत बागा वेयिंचुकुंटे अंत नंचुकुंटानिकि वेरी टेस्टीगा उंटायंडि तिंटानिकि चाला बागुंटायि फास्ट गा अयिपोये रेसीपी अंडि मुंदुगा उडिकिंचुकोनि वीटिकि उप्पु कारं बागा पट्टालंटे मनं नाट्लु पेट्टुकोवालंडि इट्ला అన్ని గుడ్లకి నాట్లు పెట్టేసుకుందాం చూసినారు కదా ఈ విధంగా అన్ని గుడ్లు నాట్లు పెట్టేసుకోండి చాలా ఈజీ అండి ఇంకా నేను ఒక కడాయి పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసుకుందాము కడాయి వేడెక్కింది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి మనం గుడ్లు ఏగటానికి సరిపోతుంది చాలా బాగుంటుందండి చాలా త్వరగా అయిపోతది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి చూస్తున్నారు కదా ఈ పసుపు మాడిపోక తలికే మనం ఈ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకుందాము సిమ్ లో పెట్టుకొని వేయించుకోండి గుడ్లు వేసిన ఒక నిమిషం పాటు కదపకుండా ఉంటే లేదంటే కదిపేస్తే అవి ఊడొచ్చేస్తాయండి నిమిషం పాటు కదలకుండా పెట్టండి ఒక నిమిషం అయింది కదండి ఇప్పుడు గుడ్లని గరిట పెట్టకుండా ఇలా ఇలా అన్నమంటే త్వర త్వరగా కదిలిపోతాయి చూసారా అడుగే అంటుకోలేదు గుడ్లు ఎంత బాగా ఇదైపోయినాయో చాలా బాగుంటుందండి చాలా త్వరగా ఏగిపోతాయి ఇప్పుడు దీని మీద మనం కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు నేను ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నానండి గుడ్లకి సరిపడా salt కూడా వేస్తున్నాను చూస్తున్నారు కదా వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఈ పొడి ధనియాల పొడి కారం పొడి బాగా నూనెలో ఆయిల్ లో వేగితే ఈ గ్రేవీ అనేది రైస్ లో కలుపుకొని తిన్నా కూడా చాలా బలే టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారా బలే ఎర్రగా వచ్చేసాయి ఇంకొంచెం స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం వేయించుకుందామండి చాలా ఈజీ సింపుల్ గా చూస్తున్నారా ఈ విధంగా వేయించుకొని చూడండి భలే టేస్టీగా ఉంటదండి ఈ విధంగా గుడ్డు లోపలికి ఉప్పు కారం గట్ట వెళ్ళి ఒక్క నిమిషం పాటు వేయించుకుందాం చూసారా బాగా ఏగిపోయినాయి చాలా బాగా కలర్ఫుల్ గా వచ్చేసిని చూసారా ఇప్పుడు గ్రేవీ తో కూడా తినేయొచ్చు ఎగ్స్ అంటే ఇష్టపడేవులు ఎగ్ ప్రియులకు మాత్రం ఈ విధంగా చేసుకొని తినండి ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం మనం ఇప్పుడు చూసారండి ఈ గ్రేవీ ఎగ్గు సొన మీద వేసుకొని తింటే భలే ఉంటదండి లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే భలే ఉంటుందండి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్ థాంక్స్ ఫర్ వాచింగ్